హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు ఆశావంతిల్లు. ఈరోజు నేను చూపించబోయేది వచ్చి మినప చక్రాలండి. దానికి కావాల్సిన పదార్థాలేంటో ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనము ఒక గిన్నె తీసుకొని ఒక చిన్న సైజు గ్లాసు మినపగుళ్ళు వేసుకోవాలి. కొంచెం వాటర్ స్టవ్ మీద పెట్టుకొని ఉడికించాలండి మినపప్పుని. మనం నానబెట్టుకుంటే మినపప్పు ఎలా వస్తాయో సేమ్ ప్రాసెస్లో అలానే వస్తాయండి. ఏం పర్లేదు, బాగా వస్తాయి చక్రాలు, ట్రై చేసి చూడండి. మనం ఒక జల్లెడ వేసేసుకొని అవి వాష్ చేసుకుందాము. కొంచెం కూల్ వాటర్ పోసి కూడా మనం నీట్గా వాష్ చేసుకోవాలండి. ఇక మిక్సీ జార్లకు వేసేసుకుందాము. క్రీమీ క్రీమీగా పిండి రెడీ అయిపోయింది. ఇంకొక జార్లో ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, ఒక మూడు పచ్చిమిర్చీలు, ఒక చిన్న సైజ్ అల్లం అండి. ఇవి వేయటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది చక్రాలు. ఇంకొక బౌల్లో ఇది రైస్ పౌడర్, ఒక మీడియం సైజ్ కప్ తీసుకున్నాను నేను మెషర్మెంట్కి. ఒక 2 కప్స్ మనం రైస్ పౌడర్ వాడాలండి. దీంట్లో ఒక 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. చాలా స్మూత్గా ఉంటాయి ఈ బటర్ వేయడం వల్ల. మనము ఈ కరివేపాకు మసాలా దీంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇక మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మినపిండిని మనము కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవాలండి. ఇది ఒకేసారి మొత్తం వేసుకోకూడదు, కొంచెం కొంచెంగా వేసుకొని మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మనం చపాతి పిండి ఎలా మిక్స్ చేసుకుంటామో సేమ్ ప్రాసెస్లోనే అలానే మిక్స్ చేసుకోవాలి. ఇలాగా చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటాయి. ఇక మనం వేరే ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఆయిల్ పోసేసి వేడి చేసుకుందాము. ఈ చక్రాల గిద్దలంటే మీకు ఐడియానే ఉంటుంది. ఈ 4 డిజైన్స్ ఉంటే ప్లేట్స్, నేను ఈ 4 డిజైన్స్ యూజ్ చేశానండి. దీంట్లో మనము కొంచెం పిండి వేసుకొని పెట్టుకోవాలి. నేను ఒక 4 ప్లేట్స్ ఉన్నాయి కదా డిజైన్స్వి, దాంట్లో డిజైన్స్ 4 డిజైన్స్ యూజ్ చేస్తున్నాను. ఈ చెల్లిన గెరిటెలో మనము ఈ చక్రం వేసేసి ఆయిల్లో వేసేసుకోండి. ఎందుకంటే స్టార్ట్ చేసిన వాళ్ళకి, కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఇది జస్ట్ ఆయిల్ పెట్టి జస్ట్ ఆ గెరిటెని ఇలా మనం షేక్ చేసామంటే ఆయిల్లోకి అదే జారిపోతుందండి. చాలా సింపుల్ ఇది చేయటం అనేది. టేస్టీగా ఉంటే మినప చక్రాలు చాలా బాగుంటాయి కూడా. ఈ 2-3 డిజైన్స్ నేను యూజ్ చేస్తున్నాను. అంతేనండి, ఎంతో రుచికరమైన మినప చక్రాలు రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ మెథడ్లో నేను నేర్పిస్తున్నాను, నేర్చుకునే వాళ్ళకైతే చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ మీరు ఆన్ చేసుకున్నారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.